ఓం నమో నమ ఓం శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ ఆంగ్లేయ నూతన సంవత్సర రెండు వేల ఇరవై మూడు ప్రజలందరికీ శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై మూడు జనవరి మాసం యొక్క పన్నెండు రాసులు వారికి ఏ రకంగా మనం పరిగణనలో తీసుకోవాలనేది వివరించబోతున్నా సింహరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాము జనవరి మాసం యొక్క ఫలితాలు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వృద్ధులైనా మీరు రత్నము ధరించాలి అనుకుంటే రవికి కారకుడైన కెంపు రత్నాన్ని ధరించండి దీనివల్ల అకాలంగా ఆరోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయి ఆస్తి గొడవలు తగాదులున్నా కూడా అవి ఒక కొలిక్కి వస్తాయి ఉద్యోగ ప్రయత్నాల్లో మన ప్రయత్నం చేస్తున్నా మనకి చేతికి రాకపోవటం ద్వారా ఇటువంటి వాటికి కెంపు అనేది మనకి రవికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి సింహరాశికి అధిపతిగా ఉన్నాడు కాబట్టి రవి కెంపు వాడాలి రవి గ్రహం అంటారు అలాగే వివాహాల్లో ఆటంకాలు వివాహాలు జరగక వయసు మీడుబడిపోతూ వయసుని వృధా చేస్తూ వివాహాల ఆటంకాల రూపంలో జరక్క లేట్ అవుతుంటే ఈ యొక్క కెంపు రత్నము కూడా ధరించటము చాలా మంచిది మీ యొక్క సింహరాశి అధిపతి అధిపతికి రవిగ్రహ మనకి అధిపతిగా ఉన్నాడు కాబట్టి దీన్ని వాడాలి అలాగే ఈ యొక్క రాశివారు ఈ జనవరి మాసంలో కలిసి వచ్చే రోజులు ఆదివారము మంగళవారము గురువారము ఈ రోజుల్లో మీరు ఏ పని చేసినా సక్సెస్ అవుతుంది ప్రతి ఒక్క పనిలో విజయడంకా మోగుతారు అలాగే విశిష్టమైన ఈ మూడు రోజులు మీరు కొన్ని కార్యాలకు అంటే కొన్ని నూతన పనులు ఉపయోగించటము కానీ ప్రయాణాల విషయంలో కానీ గృహ ప్రవేశాల అంటే నూతనంగా అటువంటి వ్యాపార సంస్థలు ప్రారంభించడానికి కానీ వస్తువులు తీసుకోవడానికి కానీ వాహనాలు తీసుకోవడానికి కానీ ఇటువంటి రోజులు మీకు కలిసి వచ్చే అవకాశము దాంతోపాటు ఆదాయము ఈ నెలలో మీకు భారీగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అంటే ఆదాయము తక్కువ ఎనిమిది పర్సెంట్ ఆదాయం సంపాదిస్తే పద్నాలుగు పర్సెంట్ ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి చూసి ఏ పనికి చేసినా కూడా ఖర్చు అనేది ప్రయాణంలో వెళ్ళటంలో కానీ ఏదైనా వస్తువులు తీసుకోవటంలో కానీ వ్యాపారము లాభదాయకం లేకోకుండా అధికంగా ఖర్చు పెట్టడం వల్ల అనర్ధాలు దాంతోపాటు అప్పులు బాధలు ఎక్కువయ్యే అవకాశం ఎందుకంటే ఈ నెలలో ఆదాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కానీ మళ్ళా పదిహేనో తారీఖు పదహారో తారీఖు అర్ధమాసం అయిన కానించి మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఈ నెల మాసము మొత్తము నష్టమని కాదు గడియల గ్రహానుసారంగా ఓ మాసం పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉంది వ్యాపారం చేసే ప్రభుత్వ ఉద్యోగుల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ వ్యాపారం చేస్తున్నటువంటి సొంత వ్యాపారస్తులు కానీ ఎలక్ట్రిషన్ సంబంధించిన వారు మంచి లాభాలు పొందుతారు క్లాత్స్ సంబంధించిన వారు ఇంకా గోల్డ్ సంబంధించిన వారు కానీ సిల్వర్ వ్యాపారం చేస్తున్న వారు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం బయింగ్ సేల్సింగ్ ఇటువంటి వారికి కానీ ఆడవాళ్ళు అయితే ప్రత్యేకంగా ఈ ఈ యొక్క నెల వారికి కలిసి వస్తూ ఉంటుంది అంటే సమపాలుగా మరీ అంత ఆదాయం కాకుండా అట్లే కొంత ముఖ్యమైన విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ మనవాళ్ళు మన స్నేహితులు మన బంధువులని వారికి అడ్డుపడటం కానీ వాళ్ళ విషయాల్లో మనం తలదోర్చడం ద్వారా మనకు అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఒక భాగం మనకి గౌరవం వస్తే నా ఐదు భాగాలు అగౌరవం చెందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి సింహరాశి వారికి ఆరోగ్య రీత్యా కూడా కొంత ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి ముసలి వాళ్ళలో కానీ పిల్లల్లో కానీ లేడీస్లో ముఖ్యంగా భర్త తరపున వారికి భర్త తరపు నుంచి వారికి మనం మన పైన దురభిప్రాయంతో మనల్ని ఇబ్బంది పెట్టే మాటలతో బంధురూపం మనకి నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి ఎక్కువ ఆడవాళ్ళకి కాబట్టి తెల్ల జిల్లేడు చెట్టుని పూజించటము కానీ తెల్ల జిల్లేడు దగ్గర మొదట్లో దీపం పెట్టడము కానీ నువ్వుల నూనెతో దీపం పెట్టడం కానీ ఆడవాళ్ళైనా ఆరోగ్యం బాగలేని వారైనా ఆడవాళ్ళ దాంట్లో కానీ ముసలి వాళ్ళు కానీ ఇటువంటి వాళ్ళు వృద్ధులు కానీ దీపం పెట్టడం కానీ లేదు అంటే ప్రత్యేకంగా తెల్ల జిల్లేడు చెట్టుని నర్సరీ నుంచి కొని మీరు ఇంట్లో పెంచాల్సిన పని లేదు బయట దేవాలయ ప్రాంతాలలో ప్రదేశాలలో పెంచండి లేదంటే ప్రభుత్వ స్థలాల పార్కులలో ఉన్నటువంటి ఆ స్థలాలలో పెంచండి బయట ఏమన్నా అరవి ప్రాంతంలో పెంచి ఆ తెల్ల జిల్లేడు చెట్టుని మీరు పూజించటము పెంచటము ద్వారా మీ ఆరోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ మానసికంగా వేదన పడుతున్నటువంటి ఈ సింహరాశి వారికి శాంతి దొరుకుతూ ఉంటుంది ఒక మార్గం దొరుకుతూ ఉంటుంది ప్రత్యేకంగా నిరుద్యోగులు ఈ నెలలో వారు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విజయాలు పొందుతారు దాంతోపాటు సాయిబాబాని పూజించటము ఈ సింహరాశి వారు సాయిబాబాను అలాగే శనివారము ఆంజనేయ స్వామిని పూజించటము ఆరాధన చేయటం మీరు అనుకోవచ్చు మంగళవారం చేస్తారు కదా ఆంజనేయ స్వామిని కానీ శనివారం ఆంజనేయ స్వామిని పూజించటము మరి తైలాభిషేకము చేయటము ద్వారా కూడా పట్టిన శనుగ్రహాల వల్ల కానీ గ్రహానుసారంగా ఇబ్బంది పడుతున్న ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తొలగిపోయే అవకాశాలు సింహరాశి వారికి ఎక్కువగా ఉంటుంది శనివారం ఆంజనేయ స్వామిని కొలవటము ఇలాగా గురువారము గు మనకి సాయిబాబును కొలవటము ఇటువంటి దైవ కార్యాలలో దైవ యాగాలలో పాల్గొంటారు ఈ రాశివారు యాగాలలో కూడా మీరు ఉత్తరేని చెట్టు ఏదైనా యాగం జరుగుతున్నా లేదంటే ఎవరికైనా హోమం జరుగుతున్నా ఎక్కడైనా చేస్తున్నప్పుడు ఉత్తరేణి చెట్టు వెండిన చెట్టు కానీ పచ్చి చెట్టు కానీ తీసుకువెళ్ళి ఆ యాగశాలలో మీరు ఇవ్వటము ద్వారా వాటిని మీ చేతికుంటే అందించడం ద్వారా మీకు గ్రహానుసారంగా జరుగుతున్న ప్రభావం తగ్గిపోతూ ఉంటుందన్నమాట నూతన వస్తువాహనాలు విజయాలు ఈ నెలలో మీకు ఖచ్చితంగా సింహరాశి వారికి ఆర్థికంగా కుంగి కుంగిపోతున్న కానీ లోగడ అనుభవించాల్సినవి రావాల్సినవి మళ్ళీ మీ చేతికి వస్తాయి ఈ నెలలో సక్రమైన విజయాలు కూడా అందుకుంటారు అందరికీ ఈ యొక్క ఫలితాలు అంటే వారి వారి వృత్తుల ప్రకారంగా వారి వారి విజయాల ప్రకారంగా నమోదు చేసుకుంటారు విజయాలు ఉన్నత విషయాలను బట్టి ప్రకారంగా కానీ అన్ని విధాలుగా మళ్ళా పదిహేను రోజులు వీరికి అన్ని కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి శరశరాస్తులలో ఇబ్బంది పడుతున్న వారు అంటే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు మళ్ళా కుదురుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటము ఆరాధన చేయటము ద్వారా కూడా గ్రహానుసారంగా ఇబ్బంది నుంచి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దూర ప్రయాణాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోండి బంధువుల ద్వారా కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి ప్రతి ఒక్క విషయంలో మనది అని ముందుకు వెళితే మనకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క జనవరి మాసంలో సింహరాశి వారికి ఆయువుగా ఆరోగ్యముగా లక్ష్మీగా వ్యాపారపరంగా కుటుంబ పరంగా అన్ని శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ